హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో నా వంట ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఫ్రెంచ్ టోస్ట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఫ్రెంచ్ టోస్ట్కి కావలసిన పదార్థాలు: 3 బ్రెడ్స్, అరటిపండు ముక్కలు, ఎగ్స్, వెనిలా ఎసెన్స్, హనీ, దాల్చిన చెక్క పౌడర్, షుగర్, పాలు, బటర్. ముందుగా మనం ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో బటర్ని వేసుకోవాలి. ఈ బటర్ వేడయ్యాక అరటిపండు ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. ఈ అరటిపండు ముక్కలు కొంచెం వేగాక వీటిని తిప్పుకోవాలి. మొత్తం బనానా ముక్కలని ఇలా తిప్పుకున్నాక దీనిపైన మనం కొంచెం షుగర్ అప్లై చేసుకోవాలి. ఇలా ఒక్క 1 మినిట్ ఉంచాలి. ఈ బనానా ముక్కలు ఇంకో పక్కన కూడా వేగాక వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 ఎగ్స్, 3rd ఎగ్ ఓన్లీ ఎల్లో మాత్రమే తీసుకోవాలి, వైట్ తీసుకోవద్దు. ఇందులో 1/2 టీ స్పూన్ షుగర్, 1/2 సినమిన్ పౌడర్, పాలు వేసి విస్కర్ సాయంతో దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్ సాయంతో బాగా కలిపిన దాన్ని మనం బ్రెడ్ అద్దడానికి వీలుగా ఉండే దాంట్లోకి తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ మిశ్రమంలో ఒకసారి అద్దుకోవాలి. ఈ మిశ్రమం బ్రెడ్కి అంతా పీల్చుకునే వరకు ఒక 1 మినిట్ అలా ఉంచుకోవాలి. ఇలా నానిన ఈ బ్రెడ్ని మనం ఈ ప్యాన్లో వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన 3 బ్రెడ్స్ని కూడా చేయాలి. ఈ టోస్ట్ ఒక పక్కన కాలిన తర్వాత దీనిని జాగ్రత్తగా ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 బ్రెడ్లని ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఆ సైడ్ కూడా కాలాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్స్ పైన మనం వేయించుకున్న ఈ బనానా ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఈ బ్రెడ్స్ పైన మనం హనీ చల్లుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది. ఈ ఫ్రెంచ్ టోస్ట్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.